నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మిస్టర్ బ్లూ ప్లానెట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎంఐయుఐ వర్షన్ 10 అన్నమాట. ఇది మాత్రం ఫైనల్ వర్షన్, ఫైనల్ అప్గ్రేడ్ అని ఎంఐయుఐ చెప్తుంది. అండ్ ఈ వర్షన్ అనేది ఏ మొబైల్స్కి వస్తుంది, ఏ మొబైల్స్కి రాదు. కొన్ని మొబైల్స్కి రాదు అంటే అది ఎప్పటికీ రాదన్నమాట. అండ్ ఈరోజు ఆ ఏ మొబైల్స్కి వస్తుందో మనం తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఎంఐయుఐ 10 వర్షన్ అనేది షామీ మొబైల్స్లో నెక్స్ట్ పెద్ద అప్గ్రేడ్ అని చెప్పవచ్చు. ఎంఐ అండ్ రెడ్మీ మొబైల్స్ కోసం ఈ అప్గ్రేడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎంఐయుఐ వర్షన్ అనేది ఆండ్రాయిడ్కి ఒక స్కిన్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎలా అంటే ఆండ్రాయిడ్తో సంబంధం లేకుండా ఎంఐయుఐకి మాత్రం సపరేట్ ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి కొన్ని. అంటే చాలా వేరే మొబైల్స్లలో ఆండ్రాయిడ్ వర్షన్ అనేది అప్గ్రేడ్ అవుతుంటుంది, కానీ రెడ్మీ అండ్ ఎంఐ మొబైల్స్లలో ఓన్లీ ఎంఐయుఐ వర్షన్ మాత్రమే దీనికి అప్గ్రేడ్ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ కంటే ఎంఐయుఐ వర్షన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ అందరూ ఎంఐయుఐ వర్షన్ 9 అనేది యూజ్ చేస్తున్నారు. 9.5, 9.5.4.0 అని, 9.5.8.0 అని. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ వర్షన్ అనేది 9 కాదు, ఎంఐయుఐ వర్షన్ 10 రోమ్ అన్నట్టు. ఈ అప్డేట్ అనేది అన్ని ఫోన్స్కి వస్తుందా రాదా అనేది మన క్వశ్చన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఏ మొబైల్స్కి వస్తుందో ఏదేది రాదో తెలుసుకుందాం. మనకు ఈ ఇయర్ నవంబర్ 17 తర్వాతకి ఇక్కడ మనకు 6 మొబైల్స్ ఇచ్చారు. ఈ 6 మొబైల్స్లో ఇప్పుడు ఎంఐయుఐ 10 వర్షన్ అనేది రాదు అని చెప్పుకోవచ్చు. అది క్లోజ్డ్ బేటా కావచ్చు, పబ్లిక్ బేటా కావచ్చు. ఆ 6 డివైజెస్ ఏంటియో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఎంఐ 2 ఆర్ 2S. ఎంఐ 2S అయినా ఎంఐ 2 అయినా వీటికి రాదన్నట్టు. ఎంఐ 4i, రెడ్మీ నోట్ 4G, రెడ్మీ 2, రెడ్మీ 2 ప్రైమ్ అండ్ ఎంఐ నోట్, వీటికి ఏం చేశారంటే అప్గ్రేడ్ అనేది సస్పెండ్ చేశారనమాట. వీటికి లాస్ట్ వర్షన్ అనేది ఎంఐయుఐ వర్షన్ 7.11.16 అనేది చెప్పుకోవచ్చు. ఇదే ఇక్కడ పైన కనిపించే ఈ మొబైల్స్కి మాత్రం ఎంఐయుఐ వర్షన్ 10 అనేది రాదు. వీళ్ళకు బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు మనం. అండ్ ఏ మొబైల్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు కదా, ఎంఐయుఐ 10 ఎలిజిబుల్ డివైజెస్. ఇక్కడ చూద్దాం మనం, ద లిస్ట్ ఆఫ్ ద ఎంఐయుఐ, లిస్ట్ ఆఫ్ ద షామీ ఫోన్స్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఎంఐయుఐ 10 అప్డేట్స్, అప్డేట్ ఇంక్లూడ్స్ అంటే ఈ మొబైల్స్కి అనేది వస్తుందన్నమాట. ఎంఐ సిక్స్కి, ఎంఐ 5కి, ఎంఐ 5S కి, ఎంఐ ప్లస్కి, వీటికి వస్తుందన్నమాట. అండ్ అలాగే ఎంఐ 4, ఎంఐ 3, ఎంఐ 4S, ఎంఐ 4C, ఎంఐ మిక్స్, ఎంఐ మిక్స్ 2, Redmi Y1, ఇంకోటి లైట్ కూడా, ఎంఐ నోట్ 2, ఎంఐ నోట్ 3, రెడ్మీ నోట్ 3 ఆర్ రెడ్మీ నోట్ 3 ప్రో, రెడ్మీ నోట్ 4 అండ్ రెడ్మీ నోట్ 4X, రెడ్మీ 5A, రెడ్మీ 5A, రెడ్మీ నోట్ 5A, రెడ్మీ 5X అంటే ఎంఐ 5X అన్నమాట. రెడ్మీ అనేది ఎంఐ అనేది వేరు వేరు, ఎందుకంటే షామీలో రెడ్మీ అండ్ ఎంఐ అనేది 2 టైప్స్ ఉన్నాయన్నమాట. రెడ్మీ అనేది కొంచెం చీప్ కాస్ట్ ఉంటుంది, ఎంఐ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనకు ఎలిజిబిలిటీ డివైజెస్ ఏమున్నాయంటే ఎంఐ 5X, ఎంఐ మ్యాక్స్, ఎంఐ మ్యాక్స్ 2, రెడ్మీ 4, రెడ్మీ 4X, రెడ్మీ 4A, రెడ్మీ 3, మళ్ళీ రెడ్మీ 3S, రెడ్మీ ప్రైమ్, ఇంకా రెడ్మీ ప్రో, రెడ్మీ 3X అండ్ ఎంఐ ప్యాడ్ 3. వీటికి మాత్రమే ఎంఐయుఐ వర్షన్ 10 అనేది వస్తుంది. అది రిలీజ్ డేట్ ఎప్పుడంటే మనకు ఇక్కడ ఇచ్చాడు కదా, ఎలా అంటే నవంబర్ 2018లో వస్తుందన్నమాట. ఓటీఏ వచ్చిన తర్వాతకి మనకు అప్గ్రేడ్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే జూలై ఆర్ ఆగస్ట్లో లాంచ్ చేస్తారనమాట. ఎంఐయుఐ 9కి 10కి ఆండ్రాయిడ్ అనేది ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చేంజ్ అవుతుంది. అదేంటో తెలుసుకుందాం. ఎంఐయుఐ 9కి మనము ఆండ్రాయిడ్ 7.0 ఆర్ 7.1 నాగౌట్ బేస్డ్ రోమ్ అనేది వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎంఐయుఐ 10కి మనకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఆండ్రాయిడ్ 8.0 ఈజ్ గూగుల్ లేటెస్ట్ అంటుంది. అంటే మనకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అనేది అప్డేట్ అవుతుందన్నమాట. అంటే ఈ ఆండ్రాయిడ్ అనేది అప్డేట్ అవుతుంది. సో మనకు ఎంఐయుఐ 10 అనేది వాటి ఫ్యూచర్స్ అనేవి డెఫినెట్గా ఎంఐయుఐ 9 కంటే చాలా బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఈరోజు ఏం తెలిసిందంటే ఎంఐయుఐ 10 అనేది రిలీజ్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలిజిబిలిటీ ఏ డివైజెస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, ఏ డివైజెస్కి ఎంఐయుఐ 10 అనేది రాదు అనేది నేను చెప్పాను కదా.
సో మీరు నెక్స్ట్ ఎవరైనా వేరే మొబైల్ అనేది కొనుక్కునే వాళ్ళు ఎంఐవే 10 వచ్చేది కొనుక్కోమని నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.